హాయ్, వెల్కమ్ టు టీవీ 45. సినిమా హిట్ అయిందా లేదా అనేది కాదు, సినిమా చేశామా, రేసులో ఉన్నామా, ఇదే ముఖ్యం. దీన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతాడు హీరో సందీప్ కిషన్. హిట్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఏడాదిలో 2-3 సినిమాలను స్క్రీన్స్కి ఎక్కించేస్తాడు. ఇక తన స్టార్టింగ్ మూవీ నుండి డిఫరెంట్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉన్నాడు. అయితే తనకు గత కొంతకాలంగా ఫ్లాప్లు వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సందీప్ కిషన్. ఆ మధ్య వచ్చిన A1 ఎక్స్ప్రెస్ జనాన్ని అలరించింది. యాక్టర్గానే కాకుండా నిర్మాతగా ఈ సినిమాతో సందీప్ కిషన్ మంచి మార్కులే సంపాదించాడు. ఇక లేటెస్ట్గా సందీప్ కిషన్ మెయిన్ రోల్ చేస్తోన్న సినిమా మైఖేల్. ఈ మూవీని రంజిత్ జయకోడి డైరెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. వీరి యాక్టింగ్ కూడా ఈ మూవీకి అదనపు బలం అని చెప్పాలి. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుపుకుంటోంది ఈ సినిమా. ఇక ఈ సినిమాను అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్స్పై పుష్కర్ రామ్మోహన్ రావు, అలాగే భరత్ చౌదర్లు కలిసి నిర్మిస్తున్నారు. దివ్యాంక కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మి, శరత్ కుమార్, వరుణ్, సందేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్లో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో 2 సినిమాలను కూడా హీరో సందీప్ కిషన్ చేస్తున్నాడు. వాటికి సంబంధించిన కథ అంశాలు ఇప్పటికే చర్చించారు. మిగతా పనులపై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.